బ్రహ్మోత్సవం విడుదల సమయంలో ఏం జరిగిందో గుర్తుండే ఉంటుంది. అంతకుముందు నెలలో సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్యూర్ గురించి మహేష్ ఫ్యాన్స్ కామెంట్లు చేశారని, ఈసారి పవన్ కళ్యాణ్ అభిమానులు రెచ్చిపోయారు. ప్లాపోత్సవమని, డిజాస్టర్ స్టార్ మహేష్ బాబు అని, యాంట్ ఇన్ ద ఫ్యాంట్ డాన్స్ అని, ఇలా రకరకాల హ్యాష్ ట్యాగ్స్ పెట్టి ట్విట్టర్లో ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. టాలీవుడ్ లో యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్స్ హద్దులు దాటిపోయింది ఆ టైంలోనే. అప్పట్నుంచి అభిమానులు పరస్పరం దుమ్మెత్తిపోసుకోవడం తీవ్రమైంది. అయితే ఈ ట్రోలింగ్ విషయంలో మహేష్ బాబు ఎలా ఫీల్ అయ్యాడో ఏంటో కానీ, బ్రహ్మోత్సవం మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ మాత్రం చాలా బాధపడ్డట్లున్నాడు. అప్పటి ట్రోలింగ్ తననెంతో బాధించింది అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన అభిప్రాయం చెప్పాడు మిక్కీ. నిజానికి మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలని, బ్రహ్మోత్సవం ద్వారా మంచి చెప్పాలని తపించారని, కానీ వాళ్లు ఆశించిన ప్రయోజనం నెరవేరలేదని అతనన్నాడు. సినిమా జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ ఉండవని, కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలు వస్తాయని, కానీ సినిమా ఫ్లాప్ అయితే అదే పనిగా టార్గెట్ చేసి ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని అతనన్నాడు. మహేష్ ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం తన్నెంతో బాధించిందని చెప్పాడు మిక్కీ. అందరూ కుటుంబంలాగా కలిసి ఉండాలని, మంచే కోరుకోవాలని అతను సూచించాడు. మరి మిక్కీ చెప్పిన మంచి మాటల్ని స్టార్ హీరోల ఫ్యాన్స్ పట్టించుకుంటారా?